Hi Malti, ఎక్కడ వచ్చావు? మనం గలాపాలో ఉన్న ఒక నర్సరీకి వచ్చాము. ఇక్కడ తులసి మొక్కలు దొరకవేమో అనుకున్నాం, కానీ ఇక్కడ తులసి మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి కొండ తులసి మొక్కలు. ఇది ఏం తులసి మొక్కలు, అదేం తులసి మొక్కలు, ఐడియా ఉందా నీకు? కృష్ణ తులసి. కృష్ణ తులసి, రామ తులసి. ఇది మెంతాల్ అన్నమాట. అచ్చా, ఈరోజు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది మట్టి తీసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట. మట్టి తీసుకోవడానికి వచ్చావా? మట్టి దేనికమ్మా? మట్టి, మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి చాలా, ఆ చెట్ల కోసం, మట్టి కోసం వస్తే మనకి ఇక్కడ అన్ని చెట్లు కనిపిస్తున్నాయి. నర్సరీకి వచ్చామన్నమాట మనం. ఓకే, ఇది మన దగ్గర ఉంటుంది గలాప, మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా జస్ట్ ఒక 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదిగో మందార పువ్వు చాలా బాగుంది, పెద్దవి. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వామ్ చెట్లు అన్నమాట. మనకి వామ్ బజ్జీలు వేసుకుంటాం కదా అవి. ఇదిగో తులసి చెట్లు. నిజంగా తులసి చెట్లు చూసి నేను చాలా అమేజింగ్గా ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకనంటే మనకి తులసిని చాలా భక్తిగా పూజిస్తాము. నేను అవి దొరకవేమో అనుకున్నాను, కానీ మనకి అయితే దొరికేసాయి అన్నమాట. ఇది మొత్తం నర్సరీ. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్, నాకు ఇక్కడ కనకాంబరం కూడా కనిపించింది. మందార అయితే నిజంగా చాలా, అంటే చాలా వెరైటీస్ మందారాస్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద మందార పుల్లు నాకైతే చాలా నచ్చేసాయి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట, మనం లోపల పెట్టుకుంటాం కదా ఇంట్లో. అవి నిజంగా నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చెట్లు పెంచుకోవాలి, పువ్వులు, వెజిటబుల్స్ అన్నీ మన ఇంట్లోనే పెంచుకోవాలి, తర్వాత ఆర్గానిక్గా ఉండాలి, మందులు వేయకూడదు, అట్లా నాకు చాలా ఇష్టం అన్నమాట. అలా నేను ఇక్కడ నుంచి కొన్ని చెట్లు తీసుకెళ్ళడం అయితే కూడా జరిగింది. ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నమాట. హ్యాంగింగ్ ప్లాంట్స్. నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం అని చెప్పా కదా, చాలా వెజిటబుల్స్ నేను ఇక్కడ కూడా పండిస్తున్నాను అన్నమాట. నాకైతే పొట్లకాయలు, లేదా బీరకాయలు ఇట్లాంటివన్నీ నేను ఇంట్లోనే ఫార్మింగ్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా అయితే కూడా కాస్తున్నాయి అన్నమాట. నాకు చాలా ఇష్టము గార్డెనింగ్ అంటే, చెట్లకి నీళ్ళు పెట్టడము, పాదులు తీయడము, మట్టి వేయడము ఇట్లా అంటే చాలా ఇష్టం. కానీ ఆర్గానిక్గా ఉండాలి అన్నమాట, మందులు వేయడం ఇష్టం ఉండదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి నిజంగా ప్లాంట్స్. ఇంటికి నిజంగా చాలా అందాన్ని ఇస్తాయండి ఫ్లవర్స్. తర్వాత మనకి ఆక్సిజన్ సప్లై కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో కూడా నిజంగా ఒక గార్డెన్ అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సౌత్ అమెరికాలో ఉన్న ఒక పల్లె అన్నమాట, సిటీ కాదు. ఆ పల్లెలో మనకి ఇక్కడ 2-3 నర్సరీస్ అయితే ఉన్నాయి. ఇది చాలా పెద్ద నర్సరీ అన్నమాట. ఇక్కడ మనకి చాలా మోడల్ చాలా వెరైటీస్ ఉన్న కుండీలు కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, తర్వాత ఫ్లవర్ వాజెస్కి సంబంధించిన పార్ట్స్ కావచ్చు, ఇంకా చాలా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. నాకైతే చాలా ప్రశాంతంగా కొండల మధ్య
ఒక 8 ఏకర్స్ లో ఉందన్నమాట. ఇది నాకైతే చాలా నచ్చింది ఈ ఫార్మింగ్. ఇది ఒక్కటే కాదు, ఇంకా కిందకి వెళ్తే అక్కడ మ్యాంగోస్ ఉన్నాయి, తర్వాత ఇంకా బనానా ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట.